హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షాస్ కిచెన్. షాస్ కిచెన్లో మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను నేను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి న్యూట్రిషనల్ రెసిపీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, చూసారా, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే బీరకాయ మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి, నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మంచి మంచి రెసిపీస్ ఆల్రెడీ నేను చాలా చేశాను, నేను చేసి పోస్ట్ కూడా చేశాను షాస్ కిచెన్ యూట్యూబ్లో. సో ఈరోజు నేను బీరకాయ మసాలా తయారు చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను, నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. 1 ఆనియన్ 1 టొమాటో స్లైస్ చేసి పెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన మసాలా చూడండి, 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్, 1/2 స్పూన్ వరకు నేను గరం మసాలా తీసేసుకున్నాను. కారం వచ్చేసి మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. ఎక్కువ ఘాటు అవసరం లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఇది నా టేస్ట్ ప్రకారం నేను రెడీ చేసుకున్న మసాలా. ఎక్కువ తక్కువలు మీరు కూడా ఈ రెసిపీకి యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వేరే ఏ వెజిటేబుల్ యూస్ చేయలేదు, ఒక్క బీరకాయ తప్పితే. ఈ బీరకాయలో మంచి వైటమిన్స్ తర్వాత మినరల్స్ ఉంటుంది. ఇది రోటీస్లో, చపాతీస్లో, తర్వాత నాన్స్లో అంతా చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది, వేరే కూర కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడెక్కిన తర్వాత మనము ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. వెరీ ఈజీ డిష్, మినిట్స్లో చేసుకోవచ్చు. నా టేస్ట్ రావాలంటే నేను చెప్పిన క్వాంటిటీస్లో చేసుకుంటే నేను చేసిన టేస్టే వస్తుంది మీకు రెసిపీకి. సో ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ని బాగా వేపుకోవాలి మనము. చూసారా, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఈ రెసిపీ నేను కుక్కర్లో చేయట్లేదు, ఎందుకంటే ఇది టెండర్గా ఉంటుంది కాబట్టి మన కడాయిలోనే కుక్ అయిపోతుంది బీరకాయ. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. మంచి సువాసన వస్తుందన్నమాట, అంతవరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని వేపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము వెజిటేబుల్ యాడ్ చేసుకోవాలి, అంటే బీరకాయ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టొమాటో యాడ్ చేయట్లేదు, టొమాటో యాడ్ చేస్తే బీరకాయ కుక్ అవ్వదు కాబట్టి ఫస్ట్ బీరకాయ వేసుకొనేసి తగినంత సాల్ట్, అంటే మీ టేస్ట్ ప్రకారం మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్లోనే మనము బాగా కలియబెట్టాలి. తర్వాత 3/4 కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన పని లేదు, ఇదే వాటర్ రిలీజ్ చేస్తుంది అన్నమాట మనకి ఈ వెజిటేబుల్. సో ఇప్పుడు మనము మూత పెట్టేసి 3/4 కుక్ అయ్యేంత వరకు మనము ఉంచుకోవాలన్నమాట స్టవ్ మీద. చూసారా, 3/4 కుక్ అయింది, వాటర్ కూడా ఆటోమేటిక్గా అదే రిలీజ్ చేసింది వెజిటేబుల్. దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది బీరకాయలో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ కుక్ అవ్వనీయకూడదు టొమాటోని, అది నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మసాలా వేసిన తర్వాత టొమాటో మసాలాని బాగా పీల్చుకొని ఇంకా టేస్ట్ఫుల్గా తయారవుతుంది దీంట్లో టొమాటో. సో బాగా టొమాటో వేసి కలిపేసుకుందాము. దాన్ని కూడా 1-2 నిమిషాల వరకు మనము కుక్ చేయాలి టొమాటోని కూడా.
చూసారా టొమాటో కూడా కుక్ అవుతూ ఉంది. ఇప్పుడు లాస్ట్లో మసాలాని యాడ్ చేసుకోవాలి మనము. ఆల్రెడీ చెప్పాను ఇది మసాలా నా టేస్ట్ ప్రకారం వేసుకుంటున్నాను అనేసి. మీరు హెచ్చు తక్కువలు కూడా చేసుకోవచ్చు మసాలాని. కొంతమంది లైట్ మసాలా తింటారు, కొంతమంది కొంచెం ఘాటుగానే తింటారు. సో అది మన టేస్ట్ని బట్టి. కానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవే. నైట్ టైమ్స్ డిన్నర్లో రోటీల్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈవెన్ ఆఫ్టర్నూన్లో రైస్లో కూడా మనం చేసుకొని తినచ్చు. వేరే డిష్ అవసరం లేదు దీనికి. రైస్లో ఇదే కలుపుకొని కూడా మనము హ్యాపీగా తినేయచ్చు వెజిటేబుల్. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా, ఈ నాలుగు మసాలాలే నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఈ నాలుగు మసాలాస్తోనే చాలా మిరికలస్ రెసిపీస్ కూడా తయారు చేయొచ్చు. సో మసాలా వేసి కలుపుకోవాలా. కొద్దిగా నీళ్లు వేసుకుందాము, ఎందుకంటే మసాలా బాగా అబ్జార్బ్ కావాలి కాబట్టి వెజిటేబుల్స్లో టొమాటోస్లో అంతా. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. మసాలా కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేయాలా. మంచి కలర్ వచ్చింది రెసిపీకి కూడా. మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంది. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా డైల్యూట్గా ఉంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము లాస్ట్లో. ఒక 5 మినిట్స్ వదిలేసినామంటే కొంచెం లైట్గా ఆయిల్ వదిలేస్తుంది అన్నమాట. అప్పుడు మనం మోస్ట్లీ మన రెసిపీ అయిపోయినట్టే లెక్క. సో ఎక్కువ ఆయిల్ యూస్ చేయలేదు నేను, మీడియంగానే తీసుకున్నాను ఆయిల్. ఇంత మాత్రం వేసుకుంటే చాలు, ఎక్కువ ఆయిల్ కూడా తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. సో మీడియంగా మనము ఆయిల్ తీసుకోవాలి. చూడండి మసాలా ఎంత బాగుందో, సూపర్గా ఉంది మసాలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొనేసి మనం పక్కకు పెట్టేసుకుందాము. మన బీరకాయ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. చాలా మంచి రెసిపీ, ట్రై చేయండి ఇది. మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ఓకే, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఆప్షన్ ఉంటుంది, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఛానల్లో ఇదివరకే చాలా రెసిపీస్ నేను పోస్ట్ చేశాను, అన్నీ చూడండి రెసిపీస్. నా ఛానల్కి సపోర్ట్ కూడా ఇవ్వండి, మీ సపోర్టు. చాలా టేస్టీ టేస్టీ బీరకాయ మసాలా రెడీ. థ్యాంక్ యూ.